ఎంటుడే న్యూస్ కి స్వాగతం. ఈ రోజు శంషాబాద్ మండల కేంద్రంలో ప్రజా సంఘాలు జేఏసీ తలపెట్టిన చలో ఢిల్లీ కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా టిఆర్ఎస్ శంషాబాద్ మండల యూత్ ఉపాధ్యక్షులు నీరటి దేవేందర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రక్షణ మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగానే రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు కాబట్టి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే లక్ష్యంతో నూతనంగా నిర్మిస్తున్న అత్యున్నత భారత పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ప్రజాసంఘ రాష్ట్ర కార్యదర్శి మహేష్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, షాద్నగర్ డివిజన్ నాయకులు జగన్, రాజేంద్రనగర్ నియోజకవర్గ జేడీ రమేష్, బీసీ సంఘం మండల నాయకులు రాజు ముదిరాజ్ మరియు వంశీ కృష్ణ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రజా సంఘాలన్నీ కూడా చలో ఢిల్లీ ప్రోగ్రామ్ను 28-29 నవంబర్లో చలో ఢిల్లీ కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి మద్దతుగా శంషాబాద్ మండలం నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నేను సంఘీభావం చెప్తా ఉన్నాను. ఎందుకంటే బీజేపీ గవర్నమెంటు కేంద్రంలో వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలను మైనార్టీలను అణచివేస్తూ వాళ్ళ యొక్క రిజర్వేషన్లను కాలరాస్తూ మరి ఇట్లాంటి చర్యలను ఈ సమాజం అంతా కూడా గమనిస్తూ వారికి వ్యతిరేకంగా బీజేపీ గవర్నమెంట్కు వ్యతిరేకంగా కేంద్రంలో ఢిల్లీలో ఈ యొక్క కార్యక్రమం ముందుకు సాగడానికి మనందరం ప్రజా సంఘాలన్నీ కూడా ముందుకు రావాలని చెప్పేసి పిలుపు ఇవ్వడం జరిగింది. దానికి సానుకూలంగా మేమందరం స్పందిస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మహాధర్నా అలాగే భారత రాజ్యాంగ పరిరక్ష